కోయంబత్తూరు లక్నోలే కాదు, ఇటు మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో కూడా అటు యోగా డే ఘనంగా నిర్వహించుకున్నారు. అందులో భాగంగా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్తో మా ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతికి వచ్చినటువంటి ఒక విశిష్ట అతిథి మనతో ఉన్నారు, రామ్ లక్ష్మణ్ గారు. అన్నదమ్ములు ఎలా ఉండాలి అనటానికి కూడా ఒక చక్కటి ఉదాహరణ. శారీరకంగా మనం ఎంత దృఢంగా ఎంత ఒక ఆరోగ్యంగా ఉండాలన్నటానికి కూడా వీళ్ళిద్దరు ఉదాహరణ చెప్పుకోవచ్చు. ముందుగా అన్నగారైనటువంటి రామ్ గారితో మాట్లాడదాం. సార్, ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతిలో మీరిద్దరు వచ్చి ఇక్కడ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా మీరు చెప్పదలుచుకున్నది కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి మీ అభిమానులు కానీ నేను చెప్పదలుచుకున్నాను. పుట్టిన కాడ నుంచి చనిపోయేదాకా మనతోటి వచ్చేది ఈ దేహం. ఏం చేయాలన్నా దేహం ఆధారం. మనం ఆఫీసులో సంతకం పెడితేనే మనకు నెల జీతం వచ్చుద్ది, ఆఫీసులో పని చేస్తేనే మనకి ఇది వచ్చుద్ది. కాబట్టి అన్నిటికీ ముఖ్యం దేహం. కాబట్టి దేహాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని దేహాన్ని పత్తలో పెట్టుకుంటే అన్ని పనులు సక్కగా ఉంటాయన్న సంగతి మేము తెలుసుకున్నాం. అందుకని మేము చరాల నుంచి ఫస్ట్ సినీ ప్రపంచంలో మీకు అందరూ తెలిసిందే, ఆల్మోస్ట్ మాయ ఉంటుంది. మేము ఊర్లో నుంచి ఎలా వెళ్ళామో ఇప్పుడు అలాగే ఉన్నాం. టీ కాఫీ కూడా మాకు అలవాట్లేదు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఫుల్ శాఖాహారంగా మారాము, తిరిగి విజిటేరియన్ మారి దీనిలో ఎంతో ఎంతో మేము లబ్ధి పొందుతున్నాం. మాకు మార్నింగు వర్షం వచ్చినా వరదలు వచ్చినా కానీ కంపల్సరీ ఆసనాలు చేయిందే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాం. కంపల్సరీ మేము 3:30 లెగుతాము, 3:30 లెగిసి 1 అవర్ ధ్యానం చేస్తాము. ధ్యానం తర్వాత 1 అవర్ ఆసన సూర్య నమస్కారాలు చేసి ఆ తర్వాత మేము ఎక్సర్సైజ్కి వెళ్తాం. అంటే అన్ని 300 నాడులని యాక్టివేట్ అవ్వటానికి ఒకే ఒక ఎక్సర్సైజ్, ఇది ఒక ఆసనాసే యాగా సంబంధించిన సంగతి మేము గమనించాము. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి అన్ని జిమ్ముల కంటే వాకింగ్ల కంటే రన్నింగ్ల కంటే స్విమ్మింగ్ల కంటే బెస్ట్ అనేది మేము ఈ ఆసనాస్ అనేది మేము మా జీవితాన్ని మేము నిర్ణయించుకొని దీన్ని కండిషన్ పాలు. ఏంటంటే ఈ ఆసనాస్ ఎందుకు చేయాలి, దీనిలో ఎందుకు మేము అనుభవం ఉందామనేది మేము చెప్పాల్సింది మా కుర్రోళ్ళు యూత్కి కూడా. ఒక రన్నింగ్ చేస్తే ఓల్డ్ టైస్కే ఎఫెక్ట్ పడుతుంది, ఒక స్విమ్మింగ్ చేస్తే ఓల్డ్ షోల్డర్కి ఎఫెక్ట్ పడుతుంది, ఇంకొక ఎక్సర్సైజ్ చేస్తే నడుము చేస్తే నడుము ఎక్సర్సైజ్ పడుతుంది. టోటల్ ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ ఎక్సర్సైజ్ అవుతుంది. కాబట్టి ఈ సూర్య నమస్కారాలు అనేది ఏంటంటే టోటల్గా బాడీకి తల నుంచి పై టాప్ ఫస్ట్ నుంచి బాటం ఒకటి కూడా ఒకే ఎక్సర్సైజ్, ఇది అన్నిటికి కలిపి ఉండదు. కాబట్టి ఈ సూర్య నమస్కారాలు మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు మేము జిమ్ చేసాము, 6-pack కూడా చేసాం, చేస్తే జిమ్ 6-pack చేసాము, రన్నింగ్ చేసాము, అన్ని స్పోర్ట్స్లో అన్నీ చేసాం. కానీ క్లైమాక్స్లో ఇది శాశ్వతమైంది, మన ఏజీ కూడా బ్యాలెన్స్ కూడా అవ్వడానికి కారణమైంది. ఇది మాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వయసు, 25 సంవత్సరాల కుర్రవాడు ఎవరన్నా బాగుండా కుర్రవాడు మమ్మల్ని రన్నింగ్లో కొట్టుకుంటే మేము సరెండర్ అవుతాం. అంటే శారీరకంగా ఎట్లా ఉండాలో అన్నదమ్ములు చెప్పారు, అయితే అన్న తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటుంటారు మీరు సహజంగా. అంటే ఈ యోగా దినోత్సవం సందర్భంగా యువతికి అన్నదమ్ములకి మీరు ఎలాంటి మెసేజ్? మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. ఈ మధ్య కాలంలో పక్కోళ్ళ కంటే కూడా అన్నదమ్ముల మధ్య వ్యతిరేక భావాలు ఎక్కువ వస్తున్నాయి. అంటే మామూలు పక్కోళ్ళ కంటే సొంత వాళ్ళ కంటే కూడా అన్నదమ్ముల మధ్య ఎక్కువ వ్యతిరేక భావాలు వచ్చి ఇడిపోయే చాలా మంది జరుగుతున్నాయి. అలాంటి సమయంలో మేము ఇద్దరు ఉండటానికి కారణం, ముఖ్య కారణం చాలా ఉండే చెప్పాలంటే సింపుల్గా చెప్తాం. మేమిద్దరం నేను పెద్ద నువ్వు చిన్న, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భావన అనేది మా జీవితంలో ఇంత మట్టికి లేదు. ఇద్దరం ఒకటే, రెండు బాడీలు ఉండగానే ఒకటన్న భావనతో ఉంటుంటాం. కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మాకు ఎవరన్నా ఒకరు 4 పూడ్చిపెట్టారనుకో, పూడ్చిపెట్టుకుంటే నేను బెదర్ తీసుకునే ముందు ఆటలో తక్కువే నేను తీసుకుంటా, మంచాడిని అనుకోదులు పెడతా. అలాగే బెదర్ తీసుకునే పనితే చెడిపోయిన ఆయన ముందు తీసుకొని మంచి ఆడిని వదిలిపెడతాడు. అంటే మా ఇద్దరిలో ఉన్న ఒక త్యాగ సాక్రిఫైస్నే ఈరోజు కలిసి ఉంటాడు. మంచిది చెప్పాలంటే ఒకటే ఒక సన్నివేశం. మేము ఫస్ట్ చెన్నై వెళ్ళాం, చిరంజీవి అన్నయ్య గారు బ్రదర్ నాగబాబు గారు అన్న మ్యారేజ్ జరుగుతుంది, అది విజయ మహల్ శాస్త్ర మహల్లో. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు అన్నారు పెళ్లికి వెళ్తున్నాం అన్నారు. ఇప్పుడు కొత్తకి వెళ్ళి చెన్నై ఫస్ట్ టైం, అప్పుడు మేము ఉన్న పొద్దుడి నుంచి ఆలోచించుకున్నాం అక్కడికి అందరు హీరోస్లు హీరోయిన్స్ అందరు వస్తారు, ఫస్ట్ టైం చూద్దామని మేము చాలా పొద్దుడి నుంచి యాంగ్జైటీగా ఉన్నాం. చెడన ఈవినింగ్ మ్యారేజ్కి వెళ్ళబోయేటప్పుడు రాజు మాస్టర్ గారు అన్నాడు, చెడన అప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, మరి ల్యాండ్ ఫోన్ చూడడానికి ఎవరు లేరు, మీరు ఒకళ్ళు ఎక్కండి, ఒకళ్ళు ల్యాండ్ ఫోన్ చూసుకోమని కారు ఎక్కించుకున్నాడు. ఆపేసి అప్పుడు పొద్దుడి నుంచి ఇద్దరం కలిసి అందరం చూద్దాం అనుకున్నాం మేము. అప్పుడు బెదర్ చూడందే నేను చూడకూడదని కరెక్ట్గా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళబోయే ముందు మాస్టర్ గారు చెప్పుకుని కారు దిగి వచ్చి వెనక్కి వచ్చి
అప్పుడు చెన్నై వెళ్ళిన కొత్తలో కంగారు పడ్డ రాదు మాస్టర్ ఎక్కడికి వెళ్ళారు ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారంటే ఏం లేదు మాస్టర్ గారు ఏంటి ఎందుకు రాలేదు ఎందుకు మిస్ అయ్యారు అన్నప్పుడు ఒకటి చెప్పాము. గురుగారు పొద్దున్న నుంచి మేము ఇద్దరం ఈ మ్యారేజ్లు అందరిని చూడాలి మేము ఇద్దరు ఊహించుకున్నాము. తర్వాత మీరు చెన్నై ఒకళ్ళు ఎక్కమన్నారు తర్వాత ఒకళ్ళు బ్రదర్ చూడండి నేను చూడకూడదని చెప్పి వెనక్కి వచ్చాను అనగానే మా బ్రదర్ మా రాజు మాస్టర్ చాలా ఫీల్ అయ్యి ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి ఇద్దరిని తీసుకెళ్తారని చెప్పి ఆలోచించారు. అంటే అంటే ఏదైనా కూడా ఏంటంటే త్యాగంలోనే ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అన్నీ కలిసి ఉండేవి. ఎందుకంటే చాలా బ్రదర్స్ ఏమంటారంటే బ్రదర్ ముందు మేము సిగరెట్ తాగకూడదు, బ్రదర్ ముందు ముందు తాగకూడదు, బ్రదర్ ఆఫ్ అయిన చేయకూడదు అని చెప్పి ఒక సిగరెట్ వలన బ్రదర్ దూరం చేసుకుంటారు. పోనీ పర్లేదు ఫ్రెండ్షిప్ అన్న నాకు సిగరెట్ అలవాటు ఉందని ఫ్రెండ్షిప్ ఆయన ముందాగా బంధంగా ఉండొచ్చు. ఒక చిన్న చిన్న బ్యాడ్ అలవాట్ల వలన బెదర్కేదో సిగరెట్ వలన గౌరవించినట్టుగా బెదర్ దూరం అవుతున్నారు. అందుకని ఈ రోజుల్లో ఏంటంటే ఈ చెడు అసనాలకు దూరం అయిపోయి నేను గొప్ప నాకు గుర్తింపు రావాలని పది దానిలో రావాలని గుర్తింపు కాక్ష ఇటుపడానికి కారణం ఉంది. ఇప్పుడు మేము ముగ్గురు అన్నలమ్ములమే, మేము ఒకటే ఫ్యామిలీలో ఉన్నాం. పెళ్ళి మా అన్నగారికి ఆయన నలభై సంవత్సరాలు అయిందని పెళ్ళి, మాకు 20 సంవత్సరాలు మాకు మ్యారేజ్ అయ్యి మేము ఆరుగురు మొత్తం 15 మంది ఒకటే కుటుంబం ఫ్యామిలీ. మా అమ్మ నాన్న అంతా మేము కలిసి ఒక చిన్న హైదరాబాద్ నడిచి ఒడ్డున కలిసి మెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇది చాలా అద్భుతమైన విషయం. మేము ఒకటే ఒకటి అదృష్టమైన బాధిస్తున్నాం ఏంటంటే మేము ప్రపంచంలో చాలామంది అంటుంటారు వేరలో చేర ఊరు నందికొండ వాళ్ళని ప్రకాశం తీసుకు కారణం చేయడం మండలంలో మేము చిన్న విలేజ్లు జన్మించాము. పెద్ద చదువుకోలేదు, పెద్దలు మేకలు కాసేవాడు, నేను గేదెలు కాసేవాడిని. 19 సంవత్సరాల ఒకటికి మేము చెప్పులు కూడా లేవు, లింగులు కట్టుకొని ఊళ్ళో పొలం పనులు చేసాం. మా జీవితం కొనసాగింది. సినిమా ప్రపంచంలోకి మేము రావడం జరిగింది. సినిమా వచ్చిన తర్వాత ఎన్నో డబ్బులు, నంది అవార్డ్స్, 1000 సినిమాలకు ఫైట్ మాస్టర్ అవార్డ్స్ ఎన్నో చూసాం. కానీ దానిలో మాకు ఆనందం అనిపించాలి. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంతో ఆనందం, ఆరోగ్యం దీనిలో ఉందని చెప్పి మేము ఆనందంగా ఉన్నాం చెప్తున్నాం. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి చూస్తున్నాం. అన్నదమ్ములు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆరోగ్యంగా ఉంటేనే కాదని చెప్పి మానసికంగా కూడా అన్నదమ్ములు కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్పి చాలా చక్కగా మీరు మాటల్లో చెప్పడం జరిగింది. యోగా ద్వారానే ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుకోగలుగుతున్నామని చెప్పి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతికి వచ్చినటువంటి రామ లక్ష్మణులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఒకటి హైదరాబాద్.